మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డి టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవదీవ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృప చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోనికి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 20వ అధ్యాయము 47వ వచనం, లూకా సువార్త 20వ అధ్యాయము 47వ వచనం, వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తమ శిష్యులతో చెప్పాను. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 20:47. ఆర్ దోస్ హూ చీట్ విడోస్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ సేవింగ్ అండ్ లుక్ ఫర్ ఎనీ ఎక్స్క్యూజ్ టు మేక్ లాంగ్ పబ్లిక్ ప్రేయర్స్ టు అట్రాక్ట్ అటెన్షన్ టు దెమ్సెల్ఫ్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 20వ అధ్యాయము 47వ వచనం. లూకా 20:47. వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుతూ పైకి మాత్రం దీర్ఘ ప్రార్థనలు చేస్తారు, వారు మరి కఠినమైన శిక్షను పొందుతారు. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. దీస్ ఆర్ దోస్ హూ చీట్ విడోస్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్ సేవింగ్స్ అండ్ లుక్ ఫర్ ఎనీ ఎక్స్క్యూజ్ టు మేక్ లాంగ్ పబ్లిక్ ప్రేయర్స్ టు అట్రాక్ట్ అటెన్షన్ టు దెమ్సెల్వ్స్. దీస్ విల్ రిసీవ్ ద మోర్ సివియర్ జడ్జ్మెంట్. దేవుని స్తోత్రం. శాస్త్రుల మీద ఆయన దాడి చేస్తున్నాడు. దాడి అంటే యుద్ధమని కాదు నా మాటల యొక్క అర్థం, ఇలా భౌతికమైన దాడి చేయడం లేదు. వారిని సరిచేయాలనే ఉద్దేశంతో వారి మీద అటాక్ చేస్తున్నాడు, వారిని విమర్శిస్తున్నాడు. ఏం వారిని విమర్శించకుండా ఆయన మాటలు చెప్పలేడా అంటే చెప్పగలడు, కానీ శాస్త్రులకి ఆయనకి వ్యక్తిగతమైన మనస్పర్ధలు శత్రుత్వం లేదు. ఆయన అజాత శత్రువు. అజాత శత్రువు అంటే శత్రువు లేనివాడు అని అర్థం. అజాత శత్రువు అంటే కొత్త శత్రువు అనే కాదు, అజాత శత్రువు అనే మాట యొక్క అర్థం ఏంటంటే శత్రువు లేనివాడని. మనం అజాత శత్రువులుగా ఉండాలి. యేసుకు శత్రువులు ఎవరు లేరు, కాకపోతే మనందరికీ కామన్గా ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరు సాతాను, లేకపోతే వాడు అపవాది, మీ విరోధి అయినటువంటి అపవాది. ఇంతకుముందు మీ స్నేహితుడు వాడు, ఇంతకుముందు మీకు సన్నిహితుడు వాడు రక్షణకు పూర్వం, కానీ ఇప్పుడు రక్షింపబడిన తర్వాత మనకు తెలియకుండానే మనం శత్రుత్వం పెట్టుకోలేదు, కానీ వాడే శత్రుత్వం వైరభావాన్ని తన మనసులో పెట్టుకొని మన మీద దాడి చేయాలని, మనల్ని సంహరించాలని, మింగాలని చూస్తున్నాడు. మీ విరోధి అయినటువంటి అపవాది. అరే వీడెప్పుడు విరోధి అయ్యాడు అని మీరు అడగచ్చు. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో కాలానికి సమయానికి ఎటువంటి ప్రాముఖ్యత లేనటువంటి సందర్భంలో వాడు మనకు విరోధిగా మారాడు. దేవుడు మనకు సన్నిహితుడుగా స్నేహితుడుగా మారినప్పుడు అపవాది మనకు విరోధి అవుతున్నాడు. ఒకవేళ అపవాది మనకు శత్రువు స్నేహితుడైనప్పుడు దేవుడు మనకు విరోధి అవుతాడు. లోక సంబంధంగా మనం
లోకముతో స్నేహం చేస్తే అది దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకో పత్రికలో ఉంది. సరే వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, మన టైటిల్ ఏంటంటే శిక్షకు గురి చేసే ప్రార్థనలు, శిక్షకు గురి చేసే సుదీర్ఘ ప్రార్థనలు, శిక్షకు గురి చేసేటువంటి, శిక్షను కలుగు చేసేటువంటి, శిక్షను తెప్పించేటువంటి, అనగా జడ్జిమెంట్ను, తీర్పును కలుగు చేసేటువంటి ప్రార్థనలు. ఇవేం ప్రార్థనలు ఇవి? శిక్ష కావాలని ఎవరూ ప్రార్థించరు, తీర్పు జరగాలని ఎవరూ ప్రార్థించరు. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట శాస్త్రుల గురించి చెప్తూ, మీరు వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అని 46 వచనంలో చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, బివేర్ ఆఫ్ దిస్ స్క్రైబ్స్. శాస్త్రులు అంటే శాస్త్రమును ఎరిగిన వారు, అనగా ధర్మశాస్త్రమును లిఖించేటువంటి వారు. స్క్రైబ్, స్క్రైబింగ్, స్క్రిబ్లింగ్ అంటే రాయడం అని అర్థం. స్క్రిబ్లింగ్ ప్యాడ్ అన్నారు, అనగా రాసేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో జెరాక్స్ మిషన్లు, ప్రింటింగ్ మిషన్లు లేని రోజుల్లో ధర్మశాస్త్రం యొక్క ఒరిజినల్ కాపీలో నుంచి వీళ్ళు తీసుకొని వాళ్ళు స్వయంగా కూర్చొని రాసేవాళ్ళు, తమ కళల్ని వాడుతూ ఇంకా ఎక్స్ట్రా కాపీలు తయారు చేసేవాళ్ళు. అనగా వీళ్ళు చదువుతూ రాస్తూ ఉన్నారు కాబట్టి ఆ శాస్త్రం మీద, అనగా ధర్మశాస్త్రం మీద, అనగా మోషే ధర్మశాస్త్రం మీద వీరికి మరింత అవగాహన ఉంటుంది అని బైబిల్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగా ఒక వ్యక్తి రాస్తున్నప్పుడు, దాన్ని స్టడీ చేస్తున్నప్పుడు, దాన్ని తిరగేస్తున్నప్పుడు ఆ పుస్తకం మీద లేకపోతే ఆ శాస్త్రం మీద అతనికి అవగాహన ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం మీద వీరికి మంచి పట్టు, మంచి అవగాహన ఉంది. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివితే దాని మీద నీకు ఒక అవగాహన ఉంటుంది. రోజు లాటరీ సిస్టంలో చదివామనుకోండి, ఏదో బయటికి వెళ్ళేటప్పుడు నిద్రలేచిన తర్వాత ఏదో ఒక పేజీ తిరగేసి నువ్వు చదివితే నువ్వు దాని ద్వారా దీవెన పొందలేవు, నీకు దీని గురించిన అవగాహన లేదా దీని టోటల్ మెసేజ్ లేదా బైబిల్ యొక్క ఎసెన్స్ లేదా సారాంశము నీకు అర్థం కాదు. బైబిల్ మొత్తం చదవాలి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి 66 పుస్తకాలని మళ్ళీ 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 చదవగలిగినప్పుడు ఇందులో సత్యాలు నువ్వు గుర్తించగలుగుతావు. ఒక్కసారి చదివినంత మాత్రాన అన్ని విషయాలు తెలుస్తాయని ఏమాత్రం అనుకోవద్దు. అందుకనే భక్తులు కొంతమంది చాలాసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని తమ జీవిత కాలంలో, జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు సుమారు 200 సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా చదివాడు. ఇలాగా కొంతమంది భక్తులు ఉన్నారు, చాలాసార్లు 100 బైబిల్ చదివిన వాళ్ళు. అలాగైతే నా మాటలు వింటున్నటువంటి పుట్టు క్రైస్తవ సోదరి సోదరులారా, తరతరాలుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి సోదరి సోదరులారా, మీ చేతిలోకి వచ్చినటువంటి అమూల్యమైన గ్రంథాన్ని ఎప్పుడైనా చదివారా? పూర్తిగా చదివారా? చదవలేదా? దయచేసి బైబిల్ రీడింగ్ అనేటువంటి ఒక ఛాలెంజ్ మీ ముందు ఉంచుతున్నాను. బైబిల్ చదవండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. లేకపోతే ఇప్పుడు ఆరంభించి, లేకపోతే ఈ నవంబర్లోనో లేకపోతే అక్టోబర్లోనో ఆరంభించి వచ్చే అక్టోబర్లోపు 365 రోజుల్లోపు బైబిల్ను సంపూర్ణంగా చదవడానికి నెట్లోకి వెళ్తే, ఇంటర్నెట్లో మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్తే బైబిల్ రీడింగ్ ప్లాన్స్ ఉంటాయి. ఏ రోజు ఏమేమి చదవాలి, అలా చదువుతూ వెళ్ళినప్పుడు బైబిల్ను మనం ఎలా పూర్తి చేయవచ్చు అనడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను ఇంతకుముందు సిద్ధపరిచాను, కొత్త నిబంధనను, అనగా 260 అధ్యాయాలు ఉన్నటువంటి కొత్త నిబంధనను 3 నెలల్లో ఎలా చదివి కంప్లీట్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్లాన్ నా దగ్గర ఉంది. ఒకవేళ నాకు, నేను వాటిని తిరగేస్తాను, ఒకవేళ ఓల్డ్ ఫైల్స్లో చూస్తాను, ఒకవేళ ఉంటే నేను వాట్సాప్లో అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. న్యూ టెస్ట్మెంట్ ఇన్ 3 మంత్స్, కొత్త నిబంధనని 3 నెలల్లో, 3 నెలల్లో కాదు, 1 నెలలోనే చదివచ్చు, లేకపోతే ఒక 4 రోజులు కూర్చుంటే కొత్త నిబంధన చదివచ్చు. కానీ అలా చదవడం వల్ల మనకు అర్థం కాదు. కానీ దీన్ని ఒక సిస్టమాటిక్గా, గ్రాడ్యువల్గా, స్లోగా స్లోగా, ఆహారాన్ని మనం ఆత్రంగా గబగబా తినాం, స్లోగా తింటాం. స్లోగా తింటున్నప్పుడు అజీర్ణము అనేటువంటి సమస్య ఉండదు. దేవుని వాక్యాన్ని కూడా మెల్లగా మెల్లగా, స్లోగా, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనం గ్రహించుకుంటూ చదివితేనే అద్భుతమైన ఫలితాలు మనం పొందుకుంటాం. సరే, ఏదేమైనప్పటికీ మనం లేఖనాల్లోకి వచ్చేద్దాం. శిక్షకు గురి చేసే ప్రార్థనలు. ఈ మాట వింటున్నప్పుడు మీరు అడగచ్చు, ఇటువంటి ప్రార్థనలు నేను చేయడం లేదు కదా, నాకెందుకు శిక్షను గురి చేస్తాయి అని మీరు అడగచ్చు. శాస్త్రులు, పరిశీలు కూడా శిక్ష కోసం వాళ్ళు ప్రార్థన చేయలేదు, కానీ వాళ్ళు మాయా వేషము వేసుకొని, అనగా నటిస్తూ, మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం 20 వచనంలో, వారు నీతిమంతులు అనిపించుకుంటున్నారు, లేకపోతే నీతిమంతులని నటిస్తున్నవారు. Some, they were pretended to be righteous.
అనగా నీతిమంతులుగా ఉండాలి అని ప్రయత్నం కాదు, కానీ నీతిమంతులుగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఈ రోజులో నటించే వాళ్ళు ఎక్కువ నటన కాదు, నీతి కావాలని మన ఎపిసోడ్లో గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, వాళ్ళ యొక్క ప్రార్థనలు ఎందుకు శాపాన్ని కష్టాన్ని శ్రమను తెస్తున్నాయి? 108వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, వాని ప్రార్థన పాపమగునుగాక. అనగా యూదా ఇస్కరియేతును గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ఆ కీర్తనలో, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక, లేదా వాడి ఇల్లు పాడైపోవునుగాక అని ఈ మాటల యొక్క ప్రస్తావన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. వాని ప్రార్థన పాపమగునుగాక. 35వ కీర్తనలో అనుకుంటాను కీర్తనకారుడు అంటాడు, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చింది, లేదా నా దగ్గరికి తిరిగి వచ్చేసింది, అనగా జవాబును తేలేదు అన్నట్టుగా చెప్పాడు. ఇక్కడ వాని ప్రార్థన పాపమగునుగాక అని అన్నాడు. అనగా యూదా ఇస్కరియేతు ప్రార్థన చేశాడు, వాని ప్రార్థన, యూదా ఇస్కరియేతు లాంటి వారు చేసేటువంటి ప్రార్థనలు పాపముగా పరిగణించబడతాయి. పాపాలు చేస్తున్నాం, కానీ ప్రార్థనే పాపమైతే ఆ పరిస్థితి ఎలా చూడండి? ప్రార్థన చేయకపోతే పాపం, కానీ ప్రార్థనే పాపమైతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. సరే, వీటన్నింటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం త్వరగా ఆలోచిద్దాం. నా ప్రార్థన ద్వారా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు సమృద్ధి దీవెనలు కావాలి, అంతవరకే కానీ నా ప్రార్థన ద్వారా నాకు శిక్ష రాకూడదు. శిక్ష తెచ్చేటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయి, లేకపోతే ఎలా ఉండి మనం ప్రార్థన చేస్తే శిక్ష నుంచి తప్పించుకుంటాం అనే సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులోచి 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలుగా ఈ విషయాలను సూత్రాలను ఆధారంగా చేసుకొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా నీకు శిక్ష రాదు, నీ ప్రార్థన ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా 45వ వచనం మనం గమనిస్తే, జాగ్రత్త పడండి, వారు నిలువు టంగీలు ధరించి పొడవైన అంగీలు ధరించుకొని చాలండి. మొట్టమొదటి మాట, వారి యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. వాళ్ళ వస్త్రధారణకి వాళ్ళ సుదీర్ఘ ప్రార్థనకి సంబంధం ఏంటి అంటారేమో, సంబంధం ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వారు రక్షారేకులను ధరిస్తారు, వారు చెంగులను పెద్దవి చేస్తారు, రిలీజియస్ డ్రెస్సింగ్లో ఉంటారు. ఆత్మ సంబంధమైన లేకపోతే మతపరమైనటువంటి ఆహార్యం, మతపరమైనటువంటి వస్త్రధారణలు ఈ రోజుల్లో అక్కడక్కడ కొంతమంది తాము ఆత్మీయులమని చెప్పుకోవడానికి తెల్లటి వస్త్రాలు ధరించి, లేదంటే తెల్ల చీరలు, తెల్ల డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు. ఇలా అంటున్నప్పుడు క్రికెట్ ప్లేయర్స్ తెల్లవి ధరిస్తున్నారు, రాజకీయ నాయకులు తెల్లవి ధరిస్తున్నారు. ఈ రోజుల్లో మత సంబంధమైన మనుషులు కూడా తెల్లని వస్త్రాలు ధరించి, ఏంటి కలర్ డ్రెస్ వేసుకొని బోధిస్తున్నాడు, ఏంటి రెడ్ డ్రెస్ వేసుకొని బోధిస్తున్నాడు, దేవుని సేవకులు కదా వాళ్ళకి కలర్ డ్రెస్ అవసరమా అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. సరే, వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, వీళ్ళు వస్త్రాలు ధరించారు అంటే వీళ్ళు మతపరమైన, మతానికి ప్రతినిధులు అని సూచించేటువంటి వస్త్రాలవి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వారి వస్త్రాలను బట్టి వారిని ఖండించాడు. వస్త్రాలు వేసుకోవద్దని కాదు, వస్త్రము తగు మాత్రపు వస్త్రధారణ కావాలి, మితిమీరినటువంటి అలంకరణ మనకు అవసరం లేదు అన్నట్టుగా భక్తుడు చెప్పాడు. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, మొట్టమొదటి మాట, ఒకవేళ మనం సాంప్రదాయాలను అనుసరిస్తూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు శిక్ష వస్తుంది. అనగా సాంప్రదాయానికి స్వస్తి పలికితే, సాంప్రదాయానికి గుడ్ బై పలికితే మాత్రమే అట్టివాని ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. సాంప్రదాయములో ఉంటూ ప్రభు దగ్గర నుంచి ప్రభువుకు ప్రార్థన చేసి, ఏం సాంప్రదాయం అంటే బాహ్య సంబంధమైన సాంప్రదాయం. వస్త్రాలు అనేవి బాహ్య సంబంధమైనవి, కానీ అవి ఆంతర్యానికి సంబంధించినవి కాదు. శాస్త్రుడు చేసేటువంటి పని ఏంటంటే బాహ్య సంబంధమైన వేషధారణకు, వస్త్రధారణకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అన్నాడు, మీరు ఈ గిన్నెలను, ఈ పాత్రలను వెలుపల శుభ్రం చేస్తారు. వెలుపల కాదండి శుభ్రం చేయాల్సింది, వెలుపల కూడా శుభ్రం చేయాలి, కానీ లోపల శుద్ధి చేయబడాలి అని ప్రభు చెప్పాడు. లోపల ఉన్న మలినం పోవాలి, అలాగే లోపల శుద్ధీకరణ జరగాలి. ఓ క్రైస్తవుడా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం నీ ఆంతర్యములో శుద్ధీకరణ జరగాలి. ఆదివారం మాత్రమే అని కాదు, ఆయా సందర్భాల్లో అనుదినము ఆంతర్యములో శుద్ధీకరణ జరిగినప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన క్రైస్తవుడు అవుతావు. ఈ శుద్ధీకరణ లేకుండా, ఈ పవిత్రత లేకుండా నువ్వేమాత్రం
ఒక నిజమైన పరిశుద్ధమైన క్రైస్తవుడిగా మారలేవు అనే సంగతిని జ్ఞాపకం చేసుకో. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి మాట, సాంప్రదాయాలకు స్వస్తి పలకకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు శిక్ష వస్తుంది. నీ ప్రార్థన శిక్షను తెప్పించే ప్రార్థన, నీ ప్రార్థన ఉగ్రతను కలిగి దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి పాత్రమయ్యే ప్రార్థన అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అదే అధ్యాయములో 46వ వచనం, 46వ వచనం, సంత వీధులలో ఏంటట, అన్ని చోట్ల ప్రాధాన్యత కోరుతున్న ప్రజలు, అన్ని చోట్ల డామినేషన్ చేయాలని, అనువుగాని చోట అధికులమన రాదు, అనువుగాని చోట అధికులం అనకూడదు. మరి అక్కడికి పోయి అన్ని చోట్ల నేనే చేయాలని ఆశపడకూడదు. కొన్ని మీటింగ్లకు వెళ్తాను నేను, అక్కడ వేరే గెస్టులు ఉన్నారు, వాక్యపరిచర్కి పిలిచారు లేకపోతే ప్రార్థనకు పిలిచారు, అది తెలుసుకొని దానికి తగినట్టుగా నేను ప్రవర్తిస్తాను. అన్ని చోట్ల నన్ను వాక్యపరిచరకే పిలుస్తున్నారు కదా అని నేను అనుకొని దానికి తగినట్టు వ్యవహరిస్తే జనులు నన్ను గర్విష్టిగా ఎంచుతారు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, రెండో మాట, వారు స్థానమానాలను కోరుతారు, వారు పొజిషన్స్ని, ర్యాంక్స్ని, హోదాలను కోరుతున్నారు. స్థానాలు కోరుకోవద్దు. స్థానం ఈరోజు నీకు ఒక మంచి స్థానం ఇవ్వచ్చు, రేపు ఆ స్థానమును ఆ స్థాయిని తగ్గించవచ్చు, కానీ ఈ స్థాయిని బట్టి కాదు నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు ప్రవర్తించాల్సింది. అధికారం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, డబ్బున్నా ఒకటే లేకపోయినా ఒకటే, అంతస్తులున్నా ఒకటే లేకపోయినా ఒకటే, కానీ నీ ఆత్మీయ జీవితంలో స్థానాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, స్థలాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, స్థానానికి అతీతమైన వ్యక్తిగా లేకపోతే హోదాలకు అధికారానికి అతీతమైన వ్యక్తిగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, అంటే ఒక స్థానములో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను టీవీలో వాక్యం చెప్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తున్నాను, అలాగే మీరెవరు ఎక్కడో ఆయా ప్రాంతాల్లో ఉండి వింటున్నారు కానీ మీరు కనిపించడం లేదు. ఇక్కడ వేదికకు లేకపోతే ఈ వెలుతురు ముందు, ఈ లైటింగ్స్ ముందు, ఈ స్టూడియోలో నిలబడ్డాను కాబట్టి నేను మీకు కనిపిస్తున్నాను. కానీ వాళ్ళు చేసే పని మీటింగుల్లో, సమాజ మందిరాల్లో, సంత వీధుల్లో, అగ్రపీఠాలు, అగ్రం అంటే ఉన్నతమైనటువంటి స్థలాలు, హయ్యర్ సీట్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు, ఎత్తైనటువంటి స్థలాలు కోరుకుంటున్నారు. ఈ ఎత్తైన స్థలాల్లో ఉంటే అందరి కనుచూపు తమ మీద పడుతుందని, అటెన్షన్ సీకింగ్ మెంటాలిటీ అంటారు, వాళ్ళు ఇతరుల శ్రద్ధను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు, ఆ ప్రోగ్రామ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని చూస్తారు. ఇది వాళ్ళలో, దీన్ని ఎగ్జిబిషనిజం అన్నారు, ఇది ఒక మానసిక వ్యాధితో సమానం. అన్ని చోట్ల మనమే కనిపించాలని ప్రయత్నం చేయకూడదు, కొన్ని చోట్ల నువ్వు మరుగై ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు మరుగైపో, నువ్వు మరుగైపోతే లేకపోతే నువ్వు కనబడకుండా పోతే ప్రభువు నిన్ను 10 మంది ముందుకు తీసుకుని వస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, సామాగ్రి గదిలో లేకపోతే సామాన్యుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని, సామాన్యుడైనటువంటి సౌలు అనేటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబే, అతను మరుగై ఉన్నాడు. మరుగై ఉన్నవాడిని అనేకులకు కనిపించినట్లుగా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, కొండ మీద కట్టబడిన పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద కట్టబడినటువంటి, లేకపోతే బండ మీద కట్టబడినటువంటి, లేకపోతే ఎత్తైన దాని మీద కట్టబడినటువంటి, ఉన్నతమైన భావాల మీద, ఉన్నతమైన విలువల మీద, సిద్ధాంతం మీద కట్టబడిన జీవితంగా నీ జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయం, స్థానాలను గురించినటువంటి ఆశతో నువ్వు వ్యవహరిస్తే, నాకు ఇంకా ప్రాధాన్యత ఇవ్వలేదే, నన్ను ఇంకా పొగడలేదే, నా పేరు ఇంకా చెప్పలేదే, నా పేరు ఇంకా పిలవలేదే అన్నట్టుగా నువ్వు ఆలోచించి ప్రవర్తిస్తే, నువ్వు ఆధునిక శాస్త్రివే కాబట్టి, ఆధునిక శాస్త్రి, ప్రాచీన శాస్త్రి అయినా ఆధునిక శాస్త్రి అయినా వారి ప్రార్థనలు హేయంగా ఉంటాయి, వాళ్ళ ప్రార్థనలు దేవునికి అసహ్యంగా ఉంటాయి, వాళ్ళ ప్రార్థన ద్వారా శిక్ష వస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిక్ష తెచ్చేటువంటి సుదీర్ఘమైన ప్రార్థనల గురించి, శాస్త్రుల ప్రార్థన గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, మొట్టమొదటి విషయం మనం ఆలోచించినటువంటి విషయం, వాళ్ళు చేసినటువంటి పని, లేకపోతే వాళ్ళు సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ సాంప్రదాయాలకు స్వస్తి పలకకుండా ప్రార్థన చేశారు, అందుకనే వాళ్ళ ప్రార్థనకు శిక్ష కలుగుతుంది. రెండవది, మనం ఆలోచించినటువంటి విషయము, వాళ్ళు స్థానాలను కోరుతూ స్థానముల మీద ఆశను విడిచిపెట్టకుండా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి శిక్ష వస్తుంది అని లేఖనాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 47వ వచనంలో, వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచ్చు, అంటే చాలండి దిగమింగుచ్చు, మింగడం,
అనగా లేకుండా చేయడం, అనగా ఆక్రమించుకోవడం, దాడి చేయడం, దోచుకోవడం. మింగుచు, దిగమింగుచు, దోచుకోవడం, దాడి చేయడం. లేకపోతే నేను ఇందాక చదివినట్టు ఇంగ్లీష్ వర్షన్ చీటింగ్, దట్ చీటింగ్ ద విడోస్. విడోస్ని అనగా భర్తను కోల్పోయి విషాదములో ఉన్నటువంటి వ్యక్తులను, విషాదములో ఉన్నటువంటి స్త్రీలను మోసం చేస్తున్నారు. అటువంటి వారిని మోసం చేసే మనసు ఎలా వచ్చిందో చూడండి. మత పెద్దలే వాళ్ళు, ధర్మశాస్త్రం పఠించేవాళ్లే, బోధించేవాళ్లే, కానీ వాళ్ళ వ్యవహారం చూడండి ఎంత విచారం. అయ్యో పాపం అని సానుభూతి చూపాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి స్వాస్థ్యాన్ని దోచుకునేవాళ్ళుగా, వాళ్ళకు ఆధారమైనటువంటి ఆశ్రయమైనటువంటి ఆ ఇంటిని దోచుకునేవాళ్ళుగా, ఇలా దోచుకోవడం, దిగమింగడం అన్నప్పుడు నేను ఇంత చెప్పినట్టుగా అపవాది యొక్క పని మింగడం, ఎవరిని మింగుదమా అని. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వీరిని ఉద్దేశించి చెప్పాడు, మీరు దోమను వడియగట్టి, లేకపోతే వడగట్టి మీరు ఒంటను మింగువారు. ఒంటను అక్షార్థంగా మింగుతున్నారని కాదు, అనగా వాళ్ళకి మింగడమే పని, కొంతమందికి స్వాహా చేయడమే పని, కొంతమందికి తినడమే పని. కొంతమంది తింటారంట, ఏం తింటారంటే లంచం తింటున్నాడు అంటున్నారు. లంచం తినేది ఏందండి? లంచాన్ని మింగుతున్నాడని ఇలా రకరకాల పదాలు లోకంలో వాడుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, ఈ మత సంబంధమైన రిలీజియస్ పీపుల్ను ఉద్దేశించి ప్రభు చెప్తున్న మాట, మీరు దిగమింగుతున్నారు అనగా ఇష్టపూర్వకంగా వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవడం లేదు, కానీ వాళ్ళు దిగమింగుతున్నారు అనగా దోచుకుంటున్నారు. ఇదంత విచ, దే ఆర్ స్టీలింగ్, దే ఆర్ రాబింగ్. అది వాళ్ళ దగ్గర దొంగలిస్తున్నారు మీరు. ఇంకా ఏమన్నా వాళ్ళొకవేళ ఏంటిది అని ప్రశ్నిస్తే మతం పేరుతో వారి నోరును మీరు మూయిస్తున్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సమాధాన పడకుండా చేసేటువంటి ప్రార్థన శిక్ష తెప్పిస్తుంది. అనగా ప్రార్థించేటువంటి వ్యక్తి సమాధానం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆంతర్యములో సమాధానం అది వేరే విషయం. రెండో విషయం, ఇతరులతో సమాధానం కలిగిన వాడుగా ఉండాలి. దేవుని వాక్యంలో రోమయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, సత్యమైతే సకల మనుషులతో సమాధానంగా ఉండండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఒకవేళ నువ్వు బలర్పించడానికి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా విరోధంగా ఉందని నీకు గుర్తొస్తే నీ అర్పణను మొదట అక్కడ విడిచిపెట్టేసి, విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. రికన్సైల్ విత్ యువర్ బ్రదర్, రికన్సైల్ విత్ యువర్ సిస్టర్. నీ సహోదరునితోనో సహోదరితోనో, కనిపించేటువంటి నీ సహోదరునితో సమాధానపడి కనిపించని నీ సృష్టికర్తతో సహవాసం చేయి. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో మాట ఏంటంటే, సమాధానము లేకుండా అనగా సమాధాన పడకుండా ఇద్దరు మనుషుల మధ్యలో పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమన్న వైరం ఉండి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ప్రభురాత్రి భోజనం ఆచరిస్తున్న సమయంలో కూడా దేవజనులు చెప్పేట మాట, సమాధాన పడండి, ఇతరులను క్షమాపణ అడగండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా ఆదివారం పూట మీ మందిరాలకు వెళ్ళి మీరు ప్రభురాత్రి భోజనం తీసుకొని సమాధాన పడకుండా, నీ భార్యతో సమాధాన పడు, నీ భర్తతో సమాధాన పడు, నీ బిడ్డలతో సమాధాన పడు, నీ బంధువులతో సమాధాన పడు. ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు నీ మందిరంలో నువ్వు ప్రభురాత్రి భోజనంలో చేయి వేసే సమయంలో దాన్ని గుర్తు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని అవసరమైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నేను నీకు విరోధంగా మాట్లాడాను, సిస్టర్ నేను నీకు విరోధంగా మాట్లాడానమ్మా, నన్ను క్షమించుమని వారితో సమాధాన పడి తిరిగి నువ్వు అర్పణ అర్పించాలి, లేకపోతే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనాలి. దేవుని స్తోత్రం. అనగా అప్పటి వరకు ప్రభురాత్రి భోజనంతోనో బల్ల రొట్టె రసముతోనో దేవుజనుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని కాదు దాని అర్థం. సమాధాన పడేవాళ్ళుగా ఉండాలి. సమాధాన పరుచువారు ధన్యులు. సమాధాన పరుచువారు అంటే సమాధానం కలిగి సమాధాన పడుతున్నవారు అని అర్థం. మన సమాధాన పడ్డవాళ్లే సమాధాన పరుస్తారు. ఒకప్పుడు నేను పలాని స్నేహితుడు గొడవపడ్డామండి, కలహించుకున్నాం, ఇప్పుడు అటువంటి కలహం లేదు, మేము సమాధాన పడ్డాం, రా నిన్ను కూడా కలుపుతాను అని సమాధాన పరిచేటువంటి అనుభవం. సమాధాన పడిన వాడే సమాధాన పరచగలడు. ఒకప్పుడు మనకు దేవునితో సమాధానం లేదు, దేవునికి మనం శత్రువుగా ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో శత్రువమైనగా మన మధ్యలో సమాధానం లేకుండా ఉండగా ఆయన మనల్ని క్రీస్తు ద్వారా సమాధాన పరిచాడు. దేవుని స్తోత్రం. రీకన్సిలియేషన్ జరిగింది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించినటువంటి మూడు విషయాలు, శాస్త్రులకు శిక్షణ తెచ్చింది ప్రార్థన. అంటే
ఒకవేళ ఈనాటి ప్రజల్లో అది ఎప్పుడో శాస్త్రులకు శిక్ష వచ్చిందిగా మాకు కాదు కదా అనుకుంటారేమో, మనకు కూడా శిక్ష తెచ్చే ప్రార్థనలు. ఆ ప్రార్థనల బ్యాక్గ్రౌండ్ మనం కొద్దిగా ఆలోచించాం. ఒకటి మొట్టమొదటి విషయం మనం ఆలోచించినట్టు విషయం, ఆ ప్రార్థనలు ఎటువంటివి అంటే సాంప్రదాయానికి స్వస్తి పలకకుండా చేసే ప్రార్థన నీకు శిక్ష తెస్తుంది. సాంప్రదాయానికి స్వస్తి పలకకుండా చేసేటువంటి ప్రార్థన నీకు దైవికమైన శిక్షను, దేవుడి ద్వారా శిక్షను తెప్పిస్తుంది. రెండో విషయము మనం ఆలోచించిన విషయం, స్థానముల మీద ఆశను వదులుకోకుండా స్థానముల మీద ఆశ కలిగి మనం ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, ఒక మంచి పొజిషన్లో, లేకపోతే పెద్దోడిని కావాలి, పెద్ద దైవజనుడు కావాలి, పాపులర్ కావాలి, లేకపోతే సెలబ్రిటీ కావాలి అనే ఆలోచనతో నువ్వు చేసి, లేకపోతే అటువంటి అభిప్రాయాలతో నువ్వు ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు శిక్ష కలుగుతుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినట్టు విషయం, సమాధాన పడకుండా నువ్వు చేసిన ప్రార్థన ముందు నీ సహోదరితో, ముందు ఆ విధవరాలితో, ఆ విధవరాలంటే నేను ఎవరినో ఉద్దేశించి చెప్పడం లేదండి, వాక్యంలో ఉన్నదిగా చెప్తున్నాను. విధవరాలనగా ఒక వ్యక్తితో, అవతల వ్యక్తితో, లేకపోతే అన్యుడైన నీ సహోదరుడే కావచ్చు, ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడి నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు శిక్ష రాదు కానీ ఆశీర్వాదం వస్తుంది. శిక్షను తెచ్చేటువంటి ప్రార్థన చేస్తూ గడుపుతున్నావా? సుదీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది, అన్యజనులు ఇలా సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు. మన సంఘాలు కొంతమంది ప్రార్థన చేయమంటే నాన్ స్టాప్గా లాంగ్ ప్రేయర్స్ చేస్తున్నారు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. శాస్త్రుల ప్రార్థనలు, వేషధారణతో కూడుకున్న ప్రార్థనలని, వారు సాంప్రదాయంలో జీవిస్తూ సాంప్రదాయానికి స్వస్తి పలకకుండా, అంతేకాకుండా స్థానమానాలు కోరుకుంటూ స్థానముల మీద ఆశతో జీవిస్తూ వారు ప్రార్థిస్తున్నారని, అంతేకాకుండా ఆయన సమాధాన పడకుండా వాళ్ళు ప్రార్థిస్తున్నారు కనుక వారి ప్రార్థనలకు శిక్షలు వస్తాయని, మీరు శిక్షను అనుగ్రహిస్తారని, కఠినమైన తీర్పు ఇస్తారని మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. అలాగైతే మేము ఇట్టి మూడు అనుభవాల్లోంచి బయటపడి, లేకపోతే ఇట్టి అనుభవాలు లేని వారిగా ఉండి ప్రార్థన చేసి మా ప్రార్థనలకు శిక్షలు కాదు కానీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా ఉండగలుగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో, కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్న వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా, ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకొన్న మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుతున్న విధానం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.